పల్కొండ అక్కడ కష్టం అది. రైట్ అండి. ఈస్ట్ గోదావరి విషయంకి వస్తే పిఠాపురం చెప్పేశారు. డెఫినెట్ గా ఓన్లీ మెజారిటీ మెజారిటీ చూసుకోవాలి. మెజారిటీ 60-70 మెజారిటీతో అసలు ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ గారు. అవునా? డెఫినెట్ గా 60,000 తగ్గకుండా గెలవబోతున్నారు. మరి పోలింగ్ రోజు జరిగిన పరిస్థితి వంగ గీత గారి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇంకాస్త క్లారిటీ వచ్చింది. అవును అవును. ఆమెంటే ఆమె ఎంపీగా పోటీ చేసి ఆ 4 సంవత్సరాలు ఏ రోజు కూడా అక్కడికి వెళ్ళలేదనేది ఆ భావన ప్రజల్లో ఉంది. అదే సమయంలో వర్మగారు మొదట్లో సహకరిస్తారో లేదో అనుకున్న కాడి నుంచి వర్మగారు అసలుకి గుండెకాయలాగా నిలబడ్డాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు 55 రోజులు అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు. ఈ రాష్ట్రానికి ఈయన కావాలి, ఈ దేశానికి కావాలని ఆయనే సొంతంగా కేడర్ అంతా ఉండి. ఒక్కసారి పిఠాపురంలో గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడ వర్మ పేరు వినబడదు, ఆయన ఉనికి ఉండదు కాబట్టి ఆయన చెయ్యరు అని అనుకున్నారు. కానీ మీరు అన్నట్లు నిజంగానే అన్కండిషనల్ గా మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ నేను దగ్గరుండి ఇస్తానని చెప్పి ఆయన కూడా స్వయంగా చెప్పాడు. ఇక ఎట్లయితే కుప్పంకి చంద్రబాబు నాయుడు కుప్పంకి ఎట్లో, పులివెందులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లో, పిఠాపురంకి శాశ్వత చిరునామా పవన్ కళ్యాణ్. కాకినాడ రూరల్ పంతో నానాజీ గారు. అవునండి. పిఠాపురం వచ్చేదానికి ఎందుకు ఇది చాలా మంది చెప్పట్లేదు. ఓటు పర్సంటేజ్ 86.87% ఎవరి వైపు పడింది? దీంట్లో మొత్తం ఓట్లు 236,309 ఓట్లు పిఠాపురం. ఓటు ఉన్న ఓట్లు 230,336,309 ఉపయోగించుకునే ఓటుకు వినియోగించుకున్న వారు 255,369 మంది. అంటే 86.87% ఉపయోగించుకున్నారు. అంతే, అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ రోజు పిఠాపురం గ్రౌండ్ రిపోర్ట్ లో కూడా మేము కూడా మహాన్యూస్ వెళ్ళామండి. అసలు ఎవరిని మాట్లాడించినా నేను ఒక దాదాపుగా 100 మందితో మాట్లాడితే 2 వైసీపీ అన్నట్టున్నారు. అంతే, అందరూ అసలు మీరు రాకండి జనసేన జనసేన అని చెప్పి. గొల్లప్రోలు అయితే సాలిడ్ వన్ సైడ్, కొన్నిసార్లు వైసీపీ ఏజెంట్లు కూడా లేరు. అలా 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 పనిచేశారు అంటే ఆవిడ కూడా నేను ఇక్కడ ఒక కొన్ని చోట్ల అసలు ఆవిడ అభ్యర్థి ఎవరో ప్రత్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉందండి. అవునండి. వంగ గీత గారు అంటే ఆవిడెవరో అనుకుంటున్నారు అక్కడ ఉన్న చాలా మంది మహిళలు. అసలు అవతల ఎవరని చూడలా. అవును, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మనకి అని చూస్తున్నారు. అంటే సింగిల్ పర్సన్ ని చూసిన పరిస్థితి ఉంది. ఒకటే సార్, ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి చేయాలా? ఒక మిథున్ రెడ్డి అన్నారు, లేకపోతే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటారు, లేకపోతే ముద్రగడ పద్మనాభం అంటారు, అనేక మంది దిగే తల్లికి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళటం వల్ల పవన్ కి ప్లస్ అయింది. అసలు ఆయన మెజారిటీ ఎక్కువ అయింది. ముఖ్యంగా అంటే ఎవరైనా వారి వారి సొంత నియోజకవర్గాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ ని క్లోజ్ చేయాలని క్లోజ్ చేసేవాడు. ఎవరైనా కనీసం సొంత జిల్లాలో అన్నా క్లోజ్ చేయాలి క్యాంపెయిన్ అన్న సెంటిమెంట్ గా ఉండదు. ఆయన అసలు పిఠాపురం టార్గెట్ పెట్టి అక్కడికి వచ్చి క్లోజ్ చేశారు. అంటే ఎంత కాన్సన్ట్రేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ ఎవరు భవిష్యత్తులో కూడా పోటీ ఎవరనుకుంటున్నారు? 5-10 వయసులో వీళ్ళిద్దరు ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా రాబోయే 10 సంవత్సరాలు రాజకీయం చేస్తారు. నాకు పోటీ పవన్ కళ్యాణ్ అని అనుకోబట్టే రాయలసీమలో కూడా వెళ్లకుండా ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ పట్ల ఆయనకు అంత ఇది ఉంది. ఎందుకంటే 10 దాకల వ్యక్తిగత ఆననం చేయటం, 4 పెళ్లిళ్ళు, ఇది జీర్ణించుకోలేపారు ప్రజలు. అది అది ఎవరి సమస్య కాదు కదా. ఎవరు ఎవరు భార్య ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని అంటే నువ్వు మాట్లాడితే బాగుంటుంది. అది లేనప్పుడు తప్పు కదండి. అది ఆ వ్యక్తిగత అన్నం చేయటం ప్రజలు తీసుకోవట్లేదు. ఈయన ఒకసారి గెలిపించుకుందాం అనే భావన ఉన్నారు. నాట్ ఓన్లీ ఆయన పిఠాపురం గెలిపించడం కాకుండా కాకినాడ పరిధిలో చూసుకోండి, 7 సెగ్మెంట్స్లో ఒక తుని కొద్దిగా అటు ఇటు ఉంది, తప్పితే మిగతా 6 సెగ్మెంట్స్ కూడా గెలుస్తున్నాయి ఆయన అక్కడ పోటీ చేయటం వల్ల. 34 గోదావరి జిల్లాలో 34 సెగ్మెంట్ డెఫినెట్ గా ఎంపీ సెగ్మెంట్ కాకినాడతో పాటు 8 సెగ్మెంట్లో ఒక తుని ఓరావరిగా ఉన్నది. యనమల రామకృష్ణుడు బ్రదర్ పోవటం వల్ల కొద్దిగా టైట్ అయింది, తప్పితే అన్ని సీట్లు వస్తున్నాయి. కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ గెలవబోతున్నారు, జగ్గంపేట టీడీపీ గెలవబోతుంది, పెద్దాపురం చినరాజప్ప గెలవబోతున్నారు, తర్వాత తుని ఒకటి డౌట్, ప్రతిపాడు, పిఠాపురం, ఇవన్నీ కూడా గెలవబోతున్నాయి. అంటే ఆయన వ్యూహాత్మక కాకినాడ ఎంచుకున్నాడు. దానివల్ల 30 మీరు ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యూన్స్ లో ఈ కూటమి ఎంపీని గెలిపించుకోవడానికి కూడా ఆయన గ్రౌండ్ లో ఆయన ఇమేజ్ ఓటు బ్యాంక్ ఆయన అక్కడ ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఉదయ శ్రీనివాస్ ఈరోజు ఎంపీగా అయ్యాడంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది. ఎందుకంటే పిఠాపురం ముందు ఆయన్ని పంపించి వ్యూహాత్మక అధికార పక్షం కూడా పసిగట్ల భీమవరం పోటీ చేస్తారనుకున్నారు. కానీ వ్యూహాత్మకంగా అతను గ్రౌండ్ ప్రిపేర్ చేశారు, తర్వాత అతను అటు పంపించాడు. ఇప్పుడు దానివల్ల 35-34 నియోజకవర్గాల్లో ఈ కూటమికి వచ్చేతల్లి కోస్తాలో 35 స్థానాల్లో దాదాపు 25-28 స్థానాలు గెలవబోతుంది పవన్ కళ్యాణ్ చరిష్మ అట్లా పనిచేస్తుంది. కూటమి తర్వాత పిఠాపురం అయిపోయింది. తాడేపల్లిగూడెం ఇతను ఇతన్ని సాక్షాత్తు మొదటి నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నుగా తాడేపల్లిగూడెం వెస్ట్.